ఎప్పుడూ చూసుండము ఇంత నిర్దాక్షిణ్యంగాను క్రూరంగాను పరిపాలకులు ఉంటారని మనం చూసుండము. సింగపూర్ నుంచి ఆక్సిజన్ సప్లైస్, మందులు, కరోనా కిట్స్, రకరకాల అత్యవసర సహాయాన్ని పంపించిన విమానం April 25 ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరింది. దాన్ని ఇప్పటి వరకు అన్లోడ్ చేయలేదు. దాంట్లో సరుకు సామాను దించి ఎవరికి అవసరమో వాళ్ళకి పంపించలేదు. అట్లానే వివిధ దేశాల నుంచి వస్తున్న సహాయ సామాగ్రి ఏదైతే ఉందో దీన్ని ఎవరు అన్లోడ్ చేసి ఎవరు ఎవరికి అందించాలి అనే విషయం మీద ప్రభుత్వం ఇంతవరకు అప్రోప్రియేట్ అథారిటీస్కి అలోకేట్ చేయలేదు. అంటే సహాయ సామాగ్రి వస్తుంది, రోగులకి అందట్లేదు, వాళ్ళు మరణిస్తున్నారు. ఎక్కడ జరుగుతోంది లోపం? సమర్థుడైన ప్రధానమంత్రి ఇంత చిన్న విషయాన్ని ఎందుకని ఇంత అత్యవసర పరిస్థితి ఎందుకని చేయలేకపోతుంది? ఆయన దృష్టి ఎటువైపు? ఆయన దృష్టి సెంట్రల్ విస్తా, ఆయన సొంత ఇల్లు, ప్రధానమంత్రి ఇల్లు కట్టుకోవడం. ఈ ప్రధానమంత్రి ఇల్లు కట్టడం అనేది ఏదైతే 1,350 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారో అది అత్యవసరమైన కార్యక్రమం కింద దాన్ని ప్రకటించి క్యాబినెట్ May 3 వాళ్ళు చేసిన పనిది. అత్యవసరమైన చర్యల్లో, అత్యవసర సర్వీసుల్లో భాగంగా దాన్ని చేర్చారు. అంటే ఒక ప్రధానమంత్రి నివాసం కట్టడం, అది నీ సొంత ఇల్లు కూడా కాదు, కట్టడం అనేది అత్యవసర సేవల కిందకు వస్తుందా? అక్కడ వచ్చే కూలీలు ఎవరైతే ఉంటారు వాళ్ళందరూ కోవిడ్కి ఎక్స్పోజ్ అయ్యి మరణిస్తే పర్వాలేదా? వాళ్ళు నీకు మాదిరిగానే సూపర్ స్ప్రెడర్స్ కింద అందరికీ వ్యాప్తి చేసే వాళ్ళ కింద మారితే పర్వాలేదా? ఎట్లా మినహాయిస్తారు వాళ్ళు? అంత అర్జెంట్ ఏంటి? దేశంలో రాజధానితో సహా కుప్పలు కుప్పలుగా శవాలు శ్మశానాలకు చేరుతున్నాయి. శ్మశానాలు చాలని పరిస్థితి భారతదేశంలో మొట్టమొదటిసారి వచ్చింది. నోట్ల రద్దు దగ్గర మొదలు పెడితే క్యూల్లో నిలబడడం అలవాటైంది. అప్పుడు క్యూలు కట్టాం, ఇప్పుడు ఆసుపత్రిలో బెడ్ కోసం క్యూ, ఆక్సిజన్ కోసం క్యూ, వెంటిలేటర్ కోసం క్యూ, మందుల దుకాణాల ముందు క్యూ, చివరికి శ్మశానంలో దహనం అవటానికి కూడా క్యూ, శవాలు కూడా క్యూ కట్టాల్సిన దశని సమర్థుడైన ప్రధాని మన దేశానికి తీసుకొచ్చాడు. దేశంలో ఆక్సిజన్ సప్లై లేదా? మీరు ఒక్కసారి ఆక్సిజన్ ఎక్స్పోర్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న మాటలు వినండి, వాళ్ళు రాస్తున్న వ్యాసాలు చూడండి. దేశంలో లిక్విడ్ ఆక్సిజన్ ఉంది, దాన్ని సప్లై చేయడం, దాన్ని సరఫరా చేయడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులు ఏంటి? ఢిల్లీలో ఆ ప్రభుత్వం ఉంది, లేకపోతే రాజస్థాన్లో వేరే ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే సప్లైస్ ఇవ్వాలో వాళ్ళ వాళ్ళు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకి సర్ప్లస్, అదనంగా సప్లైస్ పంపించడం, ప్రతిపక్షాలు ఉన్న చోట అవసరమైనప్పటికీ ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్ ఆక్సిజన్ సప్లైస్ చాలా తక్కువగా పంపించడం. అంటే అక్కడ ఉండే ప్రజలు మీకు ఓటేయలేదు కాబట్టి వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు. చాలా చాలా దయాళులైన సమర్థులైన వాళ్ళు బోసేలా చేస్తారు. అంటే చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు, చిత్తులు మించి బొగ్గులేరుకోవడం, శవాల మీద పేలాలేరుకోవడం అనే సామెతలు ఎందుకు వచ్చాయనేది అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు సందర్భంలో అది అర్థమవుతుంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి సంబంధించిన లెక్కల్ని అణిచేయటానికి రెండు, ఇన్ఫెక్షన్ వస్తున్న వాళ్ళు ఎవరు వ్యాధికి గురవుతున్నారో వాళ్ళ సంఖ్యను అణిచేయటానికి, ఎంతమంది మరణిస్తున్నారో వాళ్ళని లెక్క తేల్చకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ఉన్న ఒక అంచనా ప్రకారం 80% కరోనా మరణాలు అసలు అన్రిపోర్టెడ్గా జరుగుతున్నాయి అనేది. అంటే ఇంత శవాల గుట్టలు, అంటే శ్మశానాల్లో తగలబడుతున్న శవాలకి, ప్రభుత్వాలు ప్రకటిస్తున్న శవాలకి, మరణాలకి మధ్య పొంతన లేకుండా ఉందని. ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక విచిత్రమైన, ఎన్నడూ చూడనట్టి ఒక దుర్మార్గమైన పరిస్థితిని మనం చూస్తున్నాం అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి. ఏంటది అంటే సహాయ సామాగ్రి వస్తే దాన్ని అన్లోడ్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేయం, మనకి ఆక్సిజన్ రిసోర్సెస్ ఉంటే వాటిని ఎట్లా మేనేజ్ చేసి అందరికీ అందించాలనే చూడం, రాజకీయాలను బట్టి రాష్ట్రాలకి అదనంగాను లేకపోతే అసలు లేకుండాను చేస్తాం, అసలు మిగిలిన విషయాల మీద స్పందించాం, అత్యవసర సేవలు ఇవాళ మందులు, వ్యాక్సిన్లు, తరువాత ఆక్సిజన్లు, వెంటిలేటర్లు అవసరమైతే మనం
ప్రధాని నివాసం ఏదైతే ఉందో దాన్ని అత్యవసర సేవల్లోకి చేరుస్తాం. ఏ రకమైన దేశంలో మనం బతుకుతున్నాం? ఇది నేరపూరితమైన చర్య. ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధ నేరాల మీద విచారించేవాళ్ళు అంట. ఇప్పుడు కొత్తగా ఒక పదాన్ని, ఆరోగ్య నేరాలు అనే పదాన్ని చేర్చాలి. నిర్బాధ్యతగాను, నిర్లక్ష్యంగాను, ఉదాసీనంగాను, ప్రాథమ్యాలు వేరుగా ఉండటం ద్వారాను ఈ దేశంలో విపరీతంగా కరోనా పెరగడానికి, వ్యాప్తి చెందడానికి కారణమైన ప్రభుత్వాలు, అధికారాలు, ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ ఆరోగ్య నేరాల కింద, యుద్ధ నేరాల స్థాయిలో ఆరోగ్య నేరాల కింద, మొత్తం దేశ ప్రజానీకానికి వ్యతిరేకంగా జరిపిన నేరం కింద, మొత్తం మానవత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న నేరం కింద విచారించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ అంతటినీ హంతకులుగా లెక్కేస్తాము అని మద్రాస్ హైకోర్టు చెప్పినా, లేకపోతే మీకు జవాబుదారీతనం లేదా, మా కళ్ళు కనిపించట్లేదా, శవాల లెక్కలు మాకు తేలట్లేదా అని అలహాబాద్ హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రశ్నలతో సరిపోదు. వీళ్ళందరినీ ఈ నేరాల కింద విచారించడానికి అవకాశం ఉందా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే మామూలు అప్పుడు రాజకీయాలు చేయడం వేరే సంగతి, కానీ ప్రజలందరూ అల్లాడిపోతున్నప్పుడు, ఎవరు బతుకుతారో ఎవరు చేస్తారో తెలియని దశలో కొట్టుకులాడుతున్నప్పుడు, ఇవాళ్ళకు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళ రాజకీయాలు చేయడము, వాళ్ళ ఫేక్ న్యూస్ ప్రచారం చేయడము, పైగా దుర్మార్గంగా కనీస సహాయం అందించటానికి ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడం, ఈ కాంట్ ఇమాజిన్ దిస్. ఇంత ఘోరాన్ని మనం ఊహించను కూడా ఊహించి ఉంటాం. ఇంత అమానవీయంగా, అమానుషంగా ప్రభుత్వాలు ప్రవర్తిస్తాయని కూడా మనం ఆలోచించి ఉంటాం. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా సహకరించాలి అనేది పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. ఇవాళ సోషల్ మీడియాలో ఆక్సిజన్ నా మిత్రుడికి దొరకట్లేదనో, మందులు దొరకట్లేదనో ఒక పోస్ట్ పెడితే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తామనే దశకి ఈ ప్రభుత్వాలు దిగజారిపోయాయి. వాళ్ళు చేయకపోవడం వేరే సంగతి, మీరు చేయట్లేదు మేము చేస్తామనే వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తాం అనడం ద్వారా ఎవరైతే ఆపన్న హస్తాలు ఉన్నాయో వాటిని కూడా నరికేసే పని ప్రభుత్వాలు చేస్తున్నాయి. అనూహ్యమైన, అసలు ఎవరు కూడా ఆలోచించినంత దుర్మార్గమైన స్థాయికి, కఠోరమైన క్రూరమైన స్థాయికి దిగజారుతాయి ప్రభుత్వాలని ఎవరు అనుకున్నారు? వాట్ టు సే, ఏమనగలం, ఎలా వర్ణించగలం, ఎలా ఆదుకోగలం, డోంట్ నో. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.